2024లో జరిగే ఎన్నికల్లో టీడీపీకి ఆఖరి ఎన్నికలని ఏపీ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వైసీపీ మూడేళ్ల సంబరాల్లో పాల్గొన్న ఆయన టీడీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానాడులో వైసీపీని అవమానించేలా మాట్లాడారన్న పెద్దిరెడ్డి సంస్కారం లేని మనుషులున్న పార్టీగా టీడీపీ మిగిలిపోతుంది అన్నారు. ఇంకా రాబోయే 2 సంవత్సరాలు ఇంకా తీవ్రంగా వీళ్ళు ప్రతిఘటిస్తారు. మాకు ఛానల్స్ ఉన్నా లేకపోయినా, పత్రికలు ఉన్నా లేకపోయినా ప్రజలు ఉన్నారు. ప్రజలు మా శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ అందరూ కూడా ప్రజలు నమ్ముకొని పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేస్తూ ఉంటే ప్రతి ఇంటి దగ్గర కూడా వాళ్ళు స్వాగతించి హారతులు ఇచ్చి మాకు బాగా అన్నీ వచ్చాయి ప్రభుత్వం నుంచి అని చెప్పే విషయాలన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో 2024లో అంతకంటే ఎక్కువ స్థానాలు సాధిస్తామని చెప్పి ఘంటాపథంగా చెప్తా ఉన్నాను. నిన్నటి రోజు అనంతపూర్లో 4వ రోజు ఈ సామాజిక న్యాయభేరి జరిగితే అక్కడ అనూహ్య స్పందన ప్రజల నుంచి వచ్చింది. ఆ మహానాడులో కొంతమంది నాయకులు అయితే నాయకురాళ్ళు మాట్లాడిన విషయాలు మీరు చూశారు. వాడు వీడు వరే తరే అని కూడా మాట్లాడారు. సంస్కారం లేని పార్టీ తెలుగుదేశం పార్టీ, సంస్కారహీనుడు చంద్రబాబు నాయుడు. ఇక మీదట ఆయన ఏదైనా ఒక సంస్కారవంతంగా బిహేవ్ చేయాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను.